మాల్ ప్రాక్టీస్ తో పాటు అధికారుల మేనేజ్మెంట్ అనేది కూడా జరిగిందని అనుకోవాలి. ఇక్కడ రిటర్నింగ్ అధికారులు గాని ఏజెంట్లు గాని వీళ్ళు కూడా అధికార పక్షం మేనేజ్ చేసేసిందా? ప్రతిపక్ష అంటే పోలింగ్ ఆఫీసర్లు అబ్జర్వర్లు ఎప్పుడు కూడా చాలా క్రియాశీలకంగా ఉండరు. వాళ్ళు ఏదన్నా ఆ ఏజెంట్లే ప్రధాన పాత్ర పోయిస్తారు మనకు. అవును, రూల్ లో చాలా ఉండొచ్చు, కానీ జనరల్ పొలిటికల్ సినారియాలో ప్రతిపక్షాలు అభ్యంతరాలు ఉంటే వాళ్ళే చెప్పాలి. అయితే మేనేజ్ చేసిందా అనేది ప్రతిపక్షం చెప్పాలి. మీ 200 పైచిలకు ఏజెంట్లు ఏమైనారు, మీరే అవగాహనకు వచ్చేసినారా, లేదా అధికార పార్టీ దబాయించిందా, లేకపోతే మిమ్మల్ని పోనీకుండా అడ్డుకున్నారా, పోతే తెరవేసినారా, ఏదో ఒకటి ప్రతిపక్షం ఆరోపించాలి కదా. మీకు ఆరోపణలు ఏ పార్టీ లీడర్నన్నా ఒక మాట అడగండి, మీ ఏజెంట్లు ఏమయ్యారంటే దాని గురించి చర్చ పెట్టలేదు. మా ఏజెంట్లు కొట్టి తరిమేశారు, కనీసం ఆరోపణ కూడా లేదు. అంటే వీళ్ళు మామూలు 200 పోలింగ్ బూత్ల్లో అభ్యంతరాలు లేకపోతే 200 పెద్ద ఎత్తున దానిపైన ఇష్యూ చేసేవాళ్ళు కదా. పోలింగ్ కేంద్రాల్లో అన్యాయం జరుగుతున్నాయి, మా ఏజెంట్లు లేపేశారు, మా ఏజెంట్లు లోపల పంపలేదు అనే మాట ఎందుకు ప్రతిపక్షం మాట్లాడలేదు? అంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాన్ని ఏమన్నా చూడొచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం దీంట్లో ఉన్నప్పుడు కూడా కలెక్టర్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నప్పుడు కూడా పోలింగ్ అబ్జర్వర్ తిరుగుతూనే ఉన్నారు కదా. సెంటర్ పార్లమెంటరీ ధరలు వచ్చినాయి కదా. ఇక్కడ ఇట్లాంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ పైన ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, లేదా ప్రతిపక్ష ఆరోపిస్తున్న దానికి సమాధానాలు చెప్పలేదు? కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ప్రాథమికంగా వైఫల్యం చెందింది. తిరుపతి అసెంబ్లీలో వచ్చిన ఆరోపణల్ని నివృత్తి చేయడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. ప్రాథమిక చర్యలు తీసుకోలేదు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ వరకు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ముద్దాయే. అధికార పార్టీ అవకాశం ఉన్న, రేపు పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తిరుపతి నియోజకవర్గం జరిగిన ఈ మాల్ ప్రాక్టీస్ వల్ల వాళ్ళకి చిన్న చెడ్డ పెద్ద చెడ్డ పేరు, అంటే మొత్తం మెజారిటీ కూడా ఇందుకే వచ్చిందా అని నిందించడానికి కావాల్సిన చెడ్డ పేరు అయితే తెచ్చుకున్నారు. అది ప్రతిపక్షం తిరుపతి అడ్మినిస్ట్రేషన్ లో వైఫల్యం చెందింది. మిగిలిన 6 నియోజకవర్గాలు అసలు పట్టించుకున్నట్టు మనకేం కనపడదు. వీటన్నిటిని అధికార పార్టీ చేసినటువంటి తిరుపతి నగరం చేసిన పొరపాటుని ఎస్టాబ్లిష్ చేసేసి మొత్తం ఎన్నికంతా ఇప్లే చేసుకున్నారు అని ప్రచారం చేయడంలో మాత్రం బాగా సక్సెస్ అయింది. అయితే ఇక్కడ ఖర్చు లేని ఎన్నికలు నిర్వహించాలి అని అనుకోవడం మామూలుగా ఓకే, అది చట్ట ప్రకారం తప్పైనా నేరమేనైనా ఎన్నికల్లో ఒక సాంప్రదాయంగా అయితే కొనసాగిపోతుంది. ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారని, ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారని ఏంటని, కానీ ఈ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వకుండా ఓటు వేయమనడం అదేమన్నా ఒక తప్పిదం జరిగిందా? అందుకే పోలింగ్ బూత్ వరకు పూర్తి శాతం ప్రజల్ని తీసుకురాలేకపోయారా? ఒకటి, డబ్బులు పంచకపోవడం అనేది ఒక సానుకూల అంశం చూడాలి. ఇది ఈ పార్టీ ఆ పార్టీ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్కు మాత్రం తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ అధికార పార్టీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిపక్షం కూడా ఇవ్వదు. కాబట్టి పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఈసారి ఒక ప్రత్యేకం కనపడింది, ఏ పార్టీ కూడా డబ్బులు ఇవ్వలేదు. అంటే అక్కడక్కడ గ్రామాల్లో ఎత్తందారులు ఉండేవాళ్ళు, ఎంపీటీసీలు ఉండేవాళ్ళు, ఏదో వాళ్ళ మెహర్బానీ కోసం ఏదైనా ఇచ్చుంటు చెప్పలేను కానీ ఇచ్చినట్టు కనపడుతుంది. బట్ స్థూలంగా ఒక రాజకీయ పార్టీ ఆర్గనైజ్డ్ గా ఎన్నికల్లో ఇంతవరకు పెట్టినట్టుగా నేరుగా ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుని ఓటర్కింత అనే పరిస్థితి మాత్రం ఈసారి 7 లోక్సభ నియోజకవర్గాల్లో జరగలేదు. అది ఒక సానుకూల అంశం. కానీ ఉదయానికి లేసి తిరుపతిలో కానీ ఈ కొన్ని మాల్ ప్రాక్టీస్ కానీ జరగకుండా ఉంటే ఈ ఎన్నిక ఒక మోడల్ గా ఉండేది. అది ఎందుకు అధికార పార్టీ ఒక మంచి స్టెప్, అంటే డబ్బులు పంచకూడదు ఓటర్కి అనేది మంచి స్టెప్ మీరు తీసుకున్నారు, అదే స్టెప్ కొనసాగిస్తూ కానీ తిరుపతిలో కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉంటే ఒక మోడల్ గా అధికార పార్టీ గౌరవం మరింత పెరుగుండేది. ఆ తిరుపతిలో జరిగిన పొరపాటు ఆ పార్టీకి మచ్చగా మిగులుతుంది. అవును, అంటే ఒకటిసారి ఇక్కడ డబ్బులు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలనుకునేది నిజంగా స్వాగతించాల్సిన పరిణామమే. కానీ అక్కడ అంటే మీరు ఆ ప్రాంతవాసి కాబట్టి చెప్పండి, ఆ ప్రాంతంలో గతంలో కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము ఎందుకు ఓటేయాలి, డబ్బులు ఇవ్వకుండా మేము బయటికి రాము అనే పరిస్థితులు ఉంటాయి, అందుకే పక్క ప్రాంతాల నుంచి మనుషులను తరలించి ఓట్లు వేయించుకుంటారు అనేది. అలా అదే పరిస్థితి నిజమే అయితే ప్రజాస్వామ్య అడ్రస్ గల్లంత అయిపోద్దా? అంటే ఆ ప్రాంతంలో అందుకే ప్రధానంగా తిరుపతిలో కూడా ఓటింగ్ శాతం తగ్గిందా? ఇప్పుడు తిరుపతిలో ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం పరిమితంగానే ఉంటుంది. మన మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు కదా కార్పొరేట్, ఎంత పోలైంది? 52% పోలైంది. ఇప్పుడు 50% దీంట్లో మాల్ ప్రాక్టీస్ కూడా ఉండదు వాస్తవం. అయితే మీరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో డబ్బులు ఇవ్వలేదు, శ్రీకాళహస్తిలో 67.7% పోలైంది, సత్యవేలో 72% పోలైంది, అదేవిధంగా సూళ్లూరుపేటలో 70% పోలైంది, గూడూరులో 65% పైన మీరు అన్ని నియోజకవర్గం పోలైందంటే 60 ఇంకా అప్పుడు ఎంత 80% పోలైంది. సాధారణ ఎన్నికల్లో, సాధారణ ఎన్నికలకు ఎన్నికలకు కొన్ని పరిమితులు ఉంటాయి. రెండోది అధికార పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఉంది, మూడోది కరోనా ఒకటి విజృంభిస్తా ఉంది. ఇన్ని కారణాల రీత్యా సహజంగా ఒక 5-6% తగ్గే అవకాశం ఉంది. అంటే 70 పోయినా 60-70% మంది ప్రజలు మిగతా అదర్ దాన్ని తిరుపతి వచ్చారు,
తిరుపతిలో కూడా ఒక 30% ఈ 50%లో 10% 15% మాల్ ప్రాక్టీస్ జరుగున్న ఒక 30% వచ్చినట్టే కదా లెక్క. గద్దెత్తుల మీడియాలో ఏమో జరిగిపోతుందని వార్త తెల్లారి నుంచి ప్రబలవడం వల్ల దానివల్ల కూడా 5% 6% ఓటింగ్ పడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మా గొడవలు జరుగుతున్నాయి మనం ఎందుకు పోవడం అని మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి. అరిచే చూసుకున్నప్పుడు ఈ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల తిరుపతిలో కూడా 5 నుంచి 6-7% 10% దాకే తగ్గింది, లేకపోతే తగ్గదు. అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల్లో 5-6% తగ్గింది తప్ప డబ్బీకి పోవడం వల్ల పెద్ద ఎత్తున ఓటింగ్ రాలేదు అనేది మాత్రం శుద్ధ తప్పు. ఖచ్చితంగా డబ్బీకి మీద ప్రజలు వస్తారనేది వాళ్ళు నిరూపించారు. కానీ డబ్బీ కూడా రాజకీయ పార్టీ ఇట్లా మోడల్గా ఉంటే మంచిది. అంటే గెలుపు ధీమా ఉన్నప్పుడు, గెలుస్తామని గ్యారంటీ ఉన్నప్పుడు ఎందుకు పక్క పక్క రాష్ట్రాల నుంచి ఓటర్లను తరలించి దొంగ ఓట్లు వేయించాల్సిన పరిస్థితి వచ్చింది వైసీపీకి? భయం ఏమన్నా ఉందా? మెజార్టీ మీద భయం ఏమన్నా ఉందా? వేరే భయం ఏమన్నా ఉందా? నాకున్న అవగాహన మేరకు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 2019 జరిగిన ఎన్నికల్లో కూడా 1000 బిలోతోనే ఎమ్మెల్యే గెలిచారు వైసీపీ ఎమ్మెల్యే ఆ గాల్లో కూడా. రెండో అంశం, జనసేన అప్పుడు పోటీలో ఉంది, 10-12 వేల ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 4000 పైచీల ఓట్లు తిరుపతి అసెంబ్లీలో మెజారిటీ వచ్చింది ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా. అంటే ఒక రకంగా డిఫికల్ట్ అధికార పార్టీకి ఉంది. ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది, తిరుపతిలో టిఫికెట్ వచ్చినా మిగిలిన నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీతో 2 లక్షల 20 వేలతో గెలిచారు కదా. ఇప్పుడు కూడా గ్రామీణ వాతావరణంలో ప్రభుత్వానికి బాగుంది కదా. కానీ తొందరపడింది అధికార పార్టీ తిరుపతిలో అని మాత్రం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రెండోది, తిరుపతిలోనే ఈ ఆరోపణలు ఉన్నాయి. మీ గమనంలో పెట్టుకుంటే మీడియాలో వచ్చిన వార్త కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ వామపక్షాలు కానీ కాంగ్రెస్ డిమాండ్ ఎక్కడ చేస్తున్నాయి, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగిన పోలింగ్ రద్దు చేసి రీపోలింగ్ పెట్టమంటున్నారు. మిగిలిన 6 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎక్కడ రీపోలింగ్ డిమాండ్ చేయలేదు. ఏం జరిగిందని ఆ పార్టీ చెప్పాలి. నాకున్న అవగాహన మేరకు కూడా గత నియోజకవర్గాల్లో కొంచెం పద్ధతిగానే జరిగింది. అంటే మామూలు ఎన్నికలాగానే జరిగింది, అన్ని అద్భుతాలు నేను చెప్పాను, కానీ మామూలు ఎన్నికలు అయితేనే జరిగినాయి. ప్రతిపక్షాల ఆరోపణలు కూడా కేవలం ఈ 6 నియోజకవర్గాలు పక్కన పెట్టి తిరుపతి వరకే కేంద్రీకరించి, అంటే ఇండైరెక్ట్ గా ప్రతిపక్షాలన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాయి మిగతా 6 నియోజకవర్గాల్లో జనరల్ గా జరిగిన ఎన్నికలు జరిగినాయి. అప్పుడు మీ గమనంలో పెట్టుకుంటే మొత్తం పోలైన ఓట్లు దాదాపు 10,99,784 అయితే తిరుపతిలో 1,42,814 ఓట్లు పోలైనాయి. అదర్ దెన్ 9,56,970 ఓట్లు 6 నియోజకవర్గాల్లో పోలైనాయి. అంటే 88% ఓట్లు ఏదైతే ఇప్పుడు పోలైన దాంట్లో ఎలాంటి ఆరోపణలు లేవు. అంటే ప్రతిపక్షాలు ఆరోపించలేదన్నమాట, నేను అధికార పార్టీ గురించి మాట్లాడుతున్నాను. 12% జరిగిన పోలింగ్ లోనే ఆరోపణలు ఉన్నాయి. అంటే రేపు ఎన్నికల్లో ఇవి తెలుస్తుంది కదా. ఉదాహరణకు ప్రతిపక్ష పార్టీలు తిరుపతిలో ఘోరంగా ఓడిపోయాయి అనుకుందాం, ఒక 50 వేల మెజారిటీ వైసీపీకి వచ్చింది వచ్చిండి. ఈ 6 నియోజకవర్గాల్లో కానీ ప్రతిపక్షం అప్పర్ హ్యాండ్ తీసుకుంది అనుకోండి 6 నియోజకవర్గాలు, అప్పుడు తిరుపతిలో పూర్తిగా అక్రమాల్లో గెలిచినట్టు లెక్క. ఇప్పుడు తిరుపతిలో కాకుండా మిగతా 6 నియోజకవర్గాల్లో వచ్చినటువంటి 9,56,970 ఓట్లు లో వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా చూడాలన్నా వద్ద. తిరుపతిలో జరిగిన అక్రమాలు ఓకే, అదర్ దెన్ తిరుపతి 9,50,000 ఓట్లు పోలైనాయి కదా, దాదాపు 10 లక్షల ఓట్లు అక్కడే పోలైనాయి కదా. ఆ 10 లక్షల ఓట్లు డెమోక్రటిక్ గా చూడాలి, ఈ ప్రభుత్వ పట్ల ప్రజల తీర్పుగానే మనం చూడాలి. కానీ ప్రతిపక్షం ఈరోజు మాట్లాడుతా ఉంది మొత్తం గెలిచిపోతారని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు, అప్పుడే అస సన్యాసం చేసేసినారు, దానికి కారణం దొంగ ఓట్లు అంటున్నారు. మరి 10 లక్షల ఓట్లు వచ్చే మెజారిటీ దొంగ ఓట్లు అని మీరే అనకుండా ఎట్లా మాట్లాడతారు? కానీ ప్రతిపక్షం ఇక్కడ చాలా సీరియస్ మిస్టేక్ చేస్తా ఉంది. తిరుపతి వరకు ఆరోపించండి, మేము అందరూ మళ్ళా సపోర్ట్ చేస్తాం, కానీ 88% జరిగిన ఓటింగ్ ని మీరు ఎట్లా నిరాకరిస్తారు, దొంగ ఓట్లు అని ఎట్లా అంటారు అనేటువంటి ఇప్పుడే చెప్పండి స్పెసిఫిక్ గా. ఈ 6 నియోజకవర్గాల్లో కూడా తప్పులు జరిగినట్టు, కానీ ఈ విషయంలో ప్రతిపక్షం డిఫెన్స్ పాలిటిక్స్ నడుపుతా ఉంది. తిరుపతి వరకు రేపు నియోజకవర్గాల వారిగానే కౌంటింగ్ జరుగుతుంది, తిరుపతి కౌంటింగ్, తిరుపతి వేరు, అన్ని కలిపి లోక్సభ నియోజకవర్గం వస్తుంది. కానీ తిరుపతి నియోజకవర్గం పోల్ను మిగిలిన నియోజకవర్గాల్లో వచ్చే మెజారిటీని యాక్సెప్ట్ చేయాలి కదా ప్రతిపక్షాలు.